పదిహేనవ వచనం, మూడవ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొత్త నిబంధన పేజీ నెంబర్ 191వ పేజీ గమనించండి, చదవండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవకండి. పిల్లలు, పెద్దలు, మోకరించగలిగిన వారు మోకరించండి. మహాపరిశుద్ధుడ, స్తోత్రాలు. అల్లరికి కర్త కాని దేవా, పిల్లలని కంట్రోల్లో ఉంచుకోండి. చిన్ననాడేవారు నీ స్వరమిని అయా అద్భుతంగా ఆశ్చర్యంగా రక్షణ తీర్మానం చేసుకోవడానికి సహాయించి, పెద్దవారు ఆధ్యాత్మికమేమి నాయన మసలుకోవడానికి కావలసిన స్వరాన్ని ఇవ్వండి. చేరు వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నానయ్యా. పాటలలో మహింపొందిన మీరు ఈ చేతగాని బలహీనుడిని అవివేకిని నిష్ప్రయోజనమైన వాడిని అనర్హుడును దయతో కడిగి శుద్ధి చేసి మరొకసారి రక్తంతో నీ ఆత్మాభిషేకం పునరుద్ధరణ బలమిస్తే తప్పన వల్లేది కాదనుకుంటూ, కేవలం నీ మహిమ కొరకు మాత్రం యావత్ ప్రపంచమునకు కావలసినటువంటి నీ సంఘ సహవాసం, నీ సంఘంలో నుంచి, నీ జీవమలైన సంఘంలో నుంచి నాయన నువ్వు శిరస్సగా ఉన్నటువంటి నీ సంఘమునకు కావలసిన మాటలు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంఘం అనగానే ప్రభువారికి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె గురించి చెప్తే సంతోషంగా ఉంటుంది. పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడుకు తను చేసుకోబోయే ఆ పెళ్లి కుమార్తె గురించి మాట్లాడుతుంటే ఆమె సుగుణాల గురించి, ఆమెకున్నటువంటి పరిశుద్ధమైన జీవితం గురించి మాట్లాడుతుంటే పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడుకు పెళ్లి కుమార్తె గురించి చాలా సంతోషం ఉంటుంది అన్నమాట. అట్లా యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సంఘము అనగానే చాలా సంతోషిస్తాడు. సంఘం అంటే ఆ సంఘము అనేది ప్రభు రాకడకు సిద్ధపడుతూ ఉంటుంది. అది ప్రస్తుతానికి భూమి మీదే ఉంది సంఘము. ఆ సంఘానికి శిరస్సై ఉండి యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడే, సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకుడే. ఆ సంఘాన్ని సిద్ధపడమంటుంది ఎలా అంటే, తానే యేసు ప్రభువారే ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభువారే సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు రాకడ కొరకు. వధువు సంఘాన్ని ఎత్తబడుట కొరకు, ఆయనతో నిత్యము ఉండుట కొరకు భూమి మీద ఏం చేశాడంటే యేసుప్రభువారు సంఘాన్ని స్థాపించాడు. ప్రపంచంలో, లోకములో వింతైనది ఉంది అంటే వింతలలో ఒక వింత కాదు కానీ లోకంలో చెప్తారు, ఏడు వింతలలో ఒక వింత, ఏడు వింతలు ఇది కాదు, అవన్నీ లయమైపోతాయి మానవులు ఈ లోకంలో చూసే చెప్పుకునే వింతలు. కానీ ప్రపంచమంతటిలో, లోకమంతటిలో ఒక వింత ఉంది అంటే భూలోకంలో అది యేసుప్రభువారి యొక్క రక్తంతో కడగబడినటువంటి సంఘం. ప్రపంచంలో ఈ సంఘానికి ఉన్న విలువ, యేసయ్య శిరసత్వం ఉన్నటువంటి ఈ సంఘంకున్న విలువ ప్రపంచంలో ఎక్కడ దేనికి లేదు లేదు. ఎందుకంటే ఆయన క్రయం ఇచ్చి కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు సంఘాన్ని. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము యేసు ప్రభుల వారు, దేవుడు కనుక రక్తమిచ్చి కడిగినాడు. మన మీదకి సర్వత్రా అధికారం కలిగిన వాడు యేసు ప్రభువారు. ఒక బానిసలుగా, ఒక మరి కఠినమైనటువంటి దాసత్వంలో ఉండేటట్టుగా ప్రభు మనల్ని కోరుకోలేదు. పాపము నుంచి విమోచించాడు, అంటే స్వతంత్రులుగా చేసుకున్నాడు. ఆ స్వతంత్రత ఆయన శిరసత్వం నుంచి ఉండి ఈ యొక్క సంఘ విస్తరణ కొరకై
సంఘములో వారిని వాడుకుంటున్నాడు, అంటే సంఘాన్ని, దేవుని ప్రజలను వాడుకుంటున్నాడు. కనుక ఆ వాడబడుతున్నటువంటి సంఘము ఎలా ఉండాలి, ఆ సంఘమే ఎలాంటి సంఘం అంటే జీవము కలిగిన దేవుని సంఘం. జీవము కలిగిన సంఘం కాదు అది, జీవము కలిగిన దేవుని సంఘం అంటే శిరస్సుగా దేవుడు ఉంటాడు, శిరస్సు కింద ఉన్నటువంటి అవయవ నిర్మాణం శరీరం మనం. కనుక దేవుడు లేని సంఘం కాదు ఇది, జీవం కలిగిన సంఘమే కాదు, జీవము కలిగిన దేవుడి సంఘం ఇది. అంటే దైవత్వంతో కూడిన సంఘం, దేవుని కొరకు జీవించే సంఘం. చెప్తేనే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఎలానో, పెండ్లి కుమార్తె కూడా పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఈ లోకంలో తన భర్త పాత్ర, భార్య పాత్ర, కూతురు పాత్ర, కుమారుడు పాత్ర, తల్లి పాత్ర, తండ్రి పాత్ర పోషిస్తూ ఉండాలి. అది ఎందుకంటే పౌలు అంటాడు కొరింథీ రాసిన పత్రికలో, గతించున్నదంటే ఏంది గతించేది, ఏంది గతించేది, ఏంది గతించేది, ఈ లోకపు నటన గతించుచున్నదన్నమాట. అంటే ఒక పాత్ర అంతే, ఈ లోకంలో విషయాలు గతించినటువంటిది సంఘం. సంఘముతో ఉంటూ దేవుని గణపరుస్తూ, అంటే సంఘముగా దేవుని యొక్క శిరసత్వం కింద ఉంటూ దేవుని వధువుగా ఏం చేయాలి, ప్రభువు రాకడికి ఎదురు చూస్తూ భూలోకంలో ఇచ్చిన కుటుంబ వ్యవస్థలో సమాజంలో బ్రతుకుతూ ఉండాలి. ఈ తరుణంలో సంఘములో అంటున్నాడు జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎట్లా ఉండాలి, అంటే నీ పాత్ర ఏంటి, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా ప్రవర్తించాలి అనేది బైబిల్లో ఉందన్నమాట. దాన్ని మనం పరిశుద్ధాత్మదేవుడు బయల్పాటు చేసినటువంటి దాన్ని బట్టి మనం కొన్ని సంగతులు చూసుకుంటాం, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన సమయం హద్దుబాటును బట్టి. అంటే సంఘములో అంటే దేవుని బిడ్డగా ఉన్న నీవు, దేవుని సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో నువ్వు అంగముగా చేర్చబడ్డావు, నేను అంగముగా చేర్చబడ్డాను. అట్లా అనేక మంది దేవుని యొక్క సంఘములో అవయవాలుగా చేర్చబడ్డారు. అలాంటి నీ నా పాత్ర ఏంటి అని చూస్తే ఒక మూడు అనుభవాలు లేకుండా ఈ సంఘము శిరసత్వం క్రింద, దేవుని శిరసత్వం క్రింద సంఘము ముందుకు నడవదన్నమాట. ఒక మూడు సంగతులు చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక అదే మొదటి తిమోతిలో 4వ అధ్యాయం, సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో నీ నా పాత్ర ఏంటో మనం తెలుసుకోవటం, ప్రభు రాకడ వరకు కూడా, రాకడ పర్యంతం వరకు కూడా ఈ అనుభవాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగటం చాలా మంచిది, చాలా ఉత్తమం. మొదటి తిమోతి 5వ అధ్యాయం 4 క్షమించండి, 5వ అధ్యాయంలో 17వ వచనం అందరం చదువుకుందాం. ఇలా ఉండాలి అని ఒక మూడు సందర్భాలు ఆ వచనంలో కనబడతాయి. మొదటి తిమోతి 5:17 చదవండి. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇక్కడ చేయాల్సిన విషయాలు మూడు ఉన్నాయి. పెద్దలు అనే మాట ఉంది కదా అక్కడ, పెద్దలకు ముందు ఏముంది, పాలన అని ఉంది, పాలనకు ముందు ఏముంది, బాగుగా. అది అంటే పెద్దలు జీవము కలిగిన సంఘములో పెద్దలు, ప్రపంచంలో ఉన్నటువంటి యేసయ్య రక్తమిచ్చి కడగబడినటువంటి సంఘములో దేవుని నమ్ముకొని ఆరాధించేవారు, దానిలో సంఘములో పెద్దలు అనే మాట రాయబడింది. ఇది వెలపటి వారి గురించి రాయబడలా, జీవము కలిగిన సంఘంలో జనులు ఎలాగుండాలో రాయ, జనుల సంగతి రాయబడింది, దూతల సంగతి కాదు, యేసుప్రభువారి సంగతి కాదు. యేసుప్రభువారికి అంశం మనలో కనబడాలి, అంటే యేసుప్రభువారిని చూపించాలి. సంఘం అంటే జీవము కలిగింది, సంఘం అంటే కదలగలగలిగింది, సంఘం అంటే యాత్రలో కొనసాగుతూ ఉంటుందన్నమాట, అభివృద్ధి పొందుతుంటుందన్నమాట, సంఘానికి నాశనం ఉండదన్నమాట, సంఘం నూతనంగా ఉంటుందన్నమాట. కనుక ఈ సంఘంలో ఒక మూడు విషయాలు నీ పాత్ర నా పాత్రను జ్ఞాపకం చేసినప్పుడు అది మనం గ్రహించాలి. అది 17వ వచనంలో బాగుగా పాలన చేయి పెద్దలను, అంటే పెద్దలు అంటే ఎవరు వీళ్ళు, వాళ్ళ విషయం మనం బయటకు వస్తే చాలు, జీవములను సంఘంలో ఇట్లా ఉండాలి, నీ పాత్రది నా పాత్రది. పెద్దలు అనే మాట దగ్గర చూస్తే ఈనాడు పెద్దలు అనగానే అనేకసార్లు రక్షణ పొందిన వారికి కూడా
ఆత్మీయ లోతుల్లోకి పోనప్పుడు పెద్దలు అంటే అర్థం కాదు. పెద్దల సంఘంలో పెద్దలంటే మరి కానుక దగ్గర కూర్చుంటారు. పెద్దలంటే ఇతరత్ర వ్యవహారికమైన పనులను చూసుకుంటారు. పెద్దలంటే ఇంకా పైన కూర్చుంటారు. పెద్దలంటే ఆజ్ఞాపిస్తారు. పెద్దలంటే ఇలాంటి వ్యవహారికమైన విషయాలు ఉంటాయి. అవి చేయటానికి ఒకవేళ చేయటానికి దేవుడు అనుమతిస్తే అసలు పెద్దల యొక్క వాతావరణం ఏంటి అర్థం కావాలి. అక్కడ పెద్దలు అనేదానికి ముందేంటంటే పాలన ఉందన్నమాట. అంటే పాలన అంటే ఏంటి? బాధ్యతకు సంబంధించింది. పాలన పాలించటం అంటే ఆ పాలన ఎట్లా ఉండాలంట? ముందేముంది? బాగుగా అని ఉందన్నమాట. అర్థమైందా? ఒక పెద్దలు అనే మాటకు జీవమిగిలిన సంఘంలో నీ పాత్ర బహుశా పెద్దలు అనే మాట వస్తే నువ్వు ఎట్లుండాలి తెలుసా? ఇది బైబిల్ స్టడీ అనమాట. ప్రపంచమంతటిలో ఈ స్థానిక సంఘమే కాదు, సార్వత్రిక మంతటిలో అక్కడక్కడ చెదరినటువంటి క్రీస్తు రక్తంతో మరి కడగబడినటువంటి ప్రపంచంలో ఉన్న సంఘాలు, ఆయా స్థలాల్లో స్థానికంగా ఉన్న సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల పెద్దలు అనే మాట ఉంది అంటే అక్కడ ఈ అనుభవం తారసపడుతుండాలి. తప్పకుండా జీవంగల సంఘం అలా ఉండాలి. పెద్దలు అంటే ఎట్లా ఉంటారు? బాగుగా అని వ్రాయబడింది. పెద్దలు అంటే బాగుగా. ఏం బాగుగా? కీర్తనల్లో 107:6 తీసి ఒక చదవండి. కీర్తనలు త్వరగా చదివితే మనం ముందుకెళ్తాం. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ బైబిల్ స్టడీలో. వారు 107:20 మొదటి లైన్ ఎవరు చదివినా పర్లేదు, త్వరగా చదివితే సహకరిస్తే పరిశుద్ధత దేవుడికి మంచిది, ఆశీర్వాదం మీకు. ఆయన తన వాక్కును పంపి వింటున్నారు. ఇటు చూడండి, ఇప్పుడు బాగు చేసిన బాగుగా అనే మాట దేని చూపిస్తుందంటే ఆయన తన వాక్కును పంపి బాగు చేసిన అంటే ఇటు చూడాలి మీరు. కింద తలలు దించుకుంటే అర్థం కాదు మీకు. ఇక చదవమన్నప్పుడు బైబిల్ తీసి చూడండి, చదవండి. ఇక మీరు చదివేటప్పుడు మీకు ఎదుగుతున్నారు పేజీలు. చెప్పబడుతున్నప్పుడు నువ్వు వెతుక్కుంటావు అంటే చెప్పే మాట అర్థం కాదు, ఎదుగుతూ ఉంటే నేను దాని గురించి మాట్లాడిస్తుంటే పరిశుద్ధి మీకు అర్థం కాదు. చదవటం అయిపోయాక ఇటు చూడాలి, మీకు అర్థమయ్యే దేవుని వాక్య విషయాలు. బాగుగా పాలన చేయ పెద్దలంటే బాగు అనేది వారి జీవితంలో ఉండాలి. అది ఎట్లా బాగు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది. ఎవరు వారు? ఇజ్రాయెల్ ప్రజలే, దేవుని ఎరిగిన వారే. అంటే ఏం చేస్తారు వీళ్ళు అంటే వారి నడతను ఏం చేసుకుంటారు? ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటారు, సరి చేసుకుంటారు, చక్క చేసుకుంటారు. పెద్దలంటే అంటే వాక్ దగ్గరికి వెళ్తారు. అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తానికి ఇష్టపడతారు. వాక్యానుసారమైన జీవితంలో తొలగిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, బలహీనపరచబడ్డప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒత్తిడి చేస్తుంటే ఏం చేస్తుంటారంటే వారు బాగు చేసుకుంటారు. పెద్దలంటే అవగాహన లేకుండా పెద్దలు కాదు. జీవమిగిలిన సంఘంలో జన్లేలాగా ఉండాలంటే వారి పాత్ర ఏంటంటే పెద్దలు అనబడిన వారి గురించి మాట్లాడుతున్నమాట. ఈ రాత్రి వేళ రక్షించబడిన వారే, సమాజానికి వెలపటి వారు కాదు, సమాజానికి లోపటి వారి, రక్తంలో కడగబడిన వారే. బాగు చేసుకుంటారు, వారి నడతను సరి చేసుకుంటుంటారు అన్నమాట. వాక్య వినిన తోడనే, చదివిన తోడనే వారితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయబడతారంటే, దేవుడు మాట్లాడుతుంటే బాగు చేసుకుంటారు వెను వెంటనే వారు. ఇలాంటి అనుభవం ఎవరన్నా వింటున్నా, చూస్తున్నా, గమనిస్తున్నా, పెద్దలంటే బాగు చేసుకోవటమా, ఆహా అట్లానా ఇట్లానా అంటే అంతే మరి. అర్థమైందా? రెండోది, పెద్దలు అనేవాళ్ళు ఎట్లుంటారంటే, పెద్దలు ఏవేలు పుస్తకం 1:752 తీయండి, చూస్తే మంచిది. షార్ప్గా ఉండాలి బైబిల్ తీసేటప్పుడు. పాత నిబంధన 752 బైబిల్ చదవని వాళ్ళ బైబిళ్ళు కొత్తగా ఉంటాయి, బైబిల్ రావు, చదవలేరు వాళ్ళు. అందుకే బైబిళ్ళు పేజీలు కలుసుకొని ఉన్నట్టు ఉంటాయి. 752 పాత నిబంధన 1:14 ఒకరు చదవండి. 14 యెహోవాను బ్రతిమాలు కొనుటకే దేశములోని పెద్దలను
మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. అర్థమవుతుందా? ఇక్కడ పెద్దలంటే ఎవరు, ఏం చేసేవాళ్ళు పెద్దలంటే? జీవము కలిగిన సంఘములో దేవునికి జీవము కలిగిన దేవుని సంఘములో నీ పాత్ర ఏంటో గుర్తెరగాల. పెద్దలు కాంటే దాని అర్థము మొట్టమొదట వాక్కును ఏం చేసుకోవాలి, వాక్యం చేత నడతను చక్క చేసుకోవాలి. నాకు చెప్తారా అని అనుకోకూడదు. పెద్దలంటికి అందే. రెండోది, పెద్దలు ఎట్లా ఉంటారు? ప్రార్థన, ఉపవాస ప్రార్థన తప్పకుండా హాజరవ్వాలి. అంటే ఈ బాధ్యతకు సంబంధించింది అన్నమాట. పెద్దలంటే బాధ్యులనే దానికి చెబుతున్నాను. అసలు పెద్దలనే వాళ్ళు ఎట్లుంటారు చెప్పి, పెద్దలంటే బాధ్యులని చెప్తా తర్వాత నేను. పెద్దలు పెద్దలంటే ఏంటో దానికి వేరే వేరే మీ అర్థాలు చేసుకొని వేరే వేరో అదొక క్లాస్ ఇదొక తక్కువని కాదు. అంటే ప్రార్థన చేసేవారు, ఉపవాస ప్రార్థన చేసేవారు. అర్థమవుతుందా? రెండోది పెద్దలంటే. మూడో విషయం ఎట్లా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము త్వరగా తీయండి. ప్రకటన 4వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. తీసిన వారు త్వరగా చదవండి, ఎవరైనా పర్లేదు. 24 చిన్నలు కాదు, ఏముంది అక్కడ? పెద్దలు. 24 పెద్దలు సింహాసనమందు సింహాసనము నందున్న వాని ఎదుట సాగిలపడి. చాలు, పెద్దలైన వారు ఏం చేస్తారు? సాగిలపడతారు. ఎక్కడి నుంచి వాళ్ళు సాగిలపడ్డారు? సింహాసనం ఎదుటున్నాని దగ్గర సాగిలపడ్డారు. ఎక్కడి నుంచి సాగిలపడ్డారు అంటున్నాను, ఎట్లా సాగిలపడ్డారు చెబుతున్నారు. సరే, ఎక్కడి నుంచి సాగిలపడ్డారు వాళ్ళు? ఎక్కడి నుంచి బలి చెబుతారమ్మా మీరు? ఎవరు ఆయన? ఆయన గురించి నేను చెప్పట్లా, దేవుడి గురించి. వీళ్ళు ఎట్లా ఉండి సాగిలపడ్డారు? ఎట్లా ఉన్నారు సాగిలపట్టడానికి ముందు? వీళ్ళు ఎట్లా ఉన్నారు? కొర్నేలి వాళ్ళు అంతకుముందు ఎక్కడున్నారు? వాళ్ళు దేవుని ఎదుట ఎక్కడున్నారు? నీకు ఇలా బాధపడలేసుకుని కూర్చున్నారా? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళకు సింహాసనాలు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? ఏముండే వాళ్ళకు సింహాసనాలు ఉన్నాయి. పెద్దలంటే సింహాసనాలు ఉంటాయంటే వాళ్ళకు కుర్చీలు ఉంటాయి. పెద్దలంటే వాస్తవమే కుర్చీలు ఉన్న పెద్దలు. ఎవరి పెద్దలు? కుర్చీలు ఉన్నా కానీ ఏం చేస్తారు వాళ్ళు? దేవుని సింహాసనం కంటే, దేవుని కుర్చీ కంటే ఎక్కువైన కుర్చీలు ఏముండవు. పెద్దలు అంటే వాళ్ళు గౌరవార్థమైన వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కుర్చీ దిగేవాళ్ళు. పెద్దలంటే తెలుసా అసలు ఇంతకీ అంటే దేవుని ఎదుట సాగిలపడేవాళ్ళు పెద్దలంటే. దీని అర్థమే తెలియకుండా ప్రపంచంలో ఎంతమంది ఎన్ని చోట్ల మన సహవాసం మామూలు సహవాసం కాదని చెప్పుకుంటూ బక్సింగార్ సహవాసం అంటూ పెద్దలు పెద్దలు పెద్దలంటే ఏంది, ఈ మూడు అనుభవాలు పెద్దలన్నవి కనపడతాయా? ఇంకా పెద్దలంటే ఏంటి? ఏజ్కెల్ గ్రంథము, ఏజ్కెల్ గ్రంథం చూడండి ఒకసారి. అంటే నీ పాత్ర ఏంటో, జీవము కలిగిన దేవుని సంఘంలో నీ పాత్ర ఏంటో కనిపెట్టేది. నీ పాత్ర అయితే అట్లా ఉన్నావా? అట్లా లేకపోతే నువ్వు పెద్దవు కాదు అసలు. అది నీ లెక్క, అది కాదు. నువ్వు పెట్టుకుంటే కాదు, ఎవరో పెట్టారంటే కాదు. దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు పెట్టినట్టు అన్నమాట అక్కడ. చూడండి, ఏజ్కెల్ గ్రంథం 14:1 చదవండి అమ్మా. ఒకళ్ళు అంతటా ఇస్రాయేల్ పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి, అది సేవకుని దగ్గరకు వచ్చి సేవకుని దగ్గర కూర్చుంటారు. పెద్దలంటే ఎక్కడ కూర్చుంటారు? ఎంతమంది సంఘాల్లో ప్రపంచంలో సమర్పించుకున్నటువంటి తనకున్నటువంటి మరి ఆస్తిని, ఇంటిని, ఉద్యోగ బాధ్యతలను, ఇతరత్ర వ్యాపారాలు, పనులు వదిలిపెట్టుకొని సేవకులు దేవుని సమర్పించుకొని వస్తారు. అర్థమవుతుందా? స్థానిక సంఘాల్లో సేవ చేస్తుంటారు. ఇక్కడే కాదు, ప్రపంచమంతటిలో. అక్కడ ఉన్న స్థానికంగా ఉంటారు చూసావా పెద్దలు. సేవకుడిని పక్కన పెట్టి గూడుకుంటారు చూసావా, కూడుకుంటారే. అది పెద్దల లక్షణం కాదు అసలు. అది సేవకుడి తలంపు లేకుండా, యాజకుని యొక్క ప్రమేయం లేకుండా, ప్రవక్త యొక్క ప్రమేయం లేకుండా మాట్లాడుకున్నారంటే వాళ్ళు పెద్దల లక్షణం కాదు అసలు. అది నువ్వు ఎక్కడ ఏదైనా ఎక్కడైనా ఉండు, ఏ సంఘంలో ఉండు, ఆ సంఘంలో 1000 మంది ప్రజలుండు, 500 మంది ప్రజలుండు, 100 మంది ప్రజలుండు, రక్తంలో కడగబడిన బిడ్డలు వేస్తే రక్తంలో 50 మంది ఉండు, 70 మంది ఉండు, ఎక్కడున్నా కానీ 10,000 జనం ఉన్న సంఘంలో, వేస్తే రక్తంలో కడగబడే సంఘంలో ఎంతమంది ఉన్నా కానీ స్థానిక సేవకుడుతో కలవనప్పుడు, స్థానిక సేవకుడితో కూర్చొని మాట్లాడినప్పుడు సేవకుని మినహాయించి, అర్థమవుతుందా? ఇది సార్వత్రికానికి వెళ్తానమాట. భయపడమాకండి, బెరాక కనుమాకు అనుకోమాకండి. ప్రపంచం ఎట్లా ఉందంటే అది ప్రభు
అన్నాడు. చెప్పాలని ఈరోజు మాట్లాడించడానికి మాట్లాడిస్తున్నాడు. సేవకుడు ప్రమేయం లేకుండా ఆ తలంపు కూడా రాకూడదు అన్నమాట. సేవకుడు ప్రమేయం లేకుండా అది పెద్దలు అన్నారు అన్నమాట అప్పుడు. కానీ అక్కడ ఏం చేశారంటే ఏజ్కేల్ దగ్గరకు వచ్చారంట వాళ్ళు, ప్రవక్త దగ్గరకు వచ్చారన్నమాట వాళ్ళు. వాళ్ళ లోపల ఉద్దేశం వేరు, వాళ్ళ విగ్రహ సంబంధమైనటువంటి తలంపులు కలిగిన వాళ్ళు. అక్కడ రాయబడింది అన్నమాట ఏజ్కేల్ గ్రంథం 14 వచనం, మొదటి ఆ వచనాలు చూస్తే. కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారు తర్వాత సంగతి. కానీ సేవకుడిని మినాయించి కూడుకొని మాట్లాడుకోవటం అనేది పెద్దల లక్షణము, బైబిల్ వాక్యానుసారము కాదు. టోటల్గా ఎవరైతే ఈ నాలుగు విధానాలు, ఏ నాలుగు విధానాలు, ఇంకొక విధానం కూడా చెప్తా నేను. ఇంకొక విధానం చూడండి, ఇంకొకటి కూడా చెప్తా. అది తిమోతి రాసిన పత్రికే 3 తిమోతి 3 అధ్యాయానికి వచ్చేయండి. 3 తిమోతి 3 అధ్యాయము 8వ వచనం. 3 తిమోతి 3 అధ్యాయము 7వ వచనం, క్షమించండి, 7వ వచనం చదవండి. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండాట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. ఇంకెట్లుండాలంట? సంఘానికి వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం పొంది ఉండాలి. అంటే సంఘం లోపల వాళ్లే కాదు, సంఘం వెలుపటి వాళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వాలి. యేసు రక్తంలో కడగబడని వారు అయ్యా, మేము ప్రభు రక్తంలో కడగబడలేదు, మాకు ప్రభువుకు వేరుగా ఉన్నాం, మేము రకరకాల పాపాల్లో ఉన్నాం, మా జీవితాలు దేవునికి అడంగు ఉన్నాం, యేసు ప్రభు పరిశుద్ధుడు మంచివాడు, ఆయన చాలా శుద్ధి కలిగిన స్వామి మంచివాడే, మీరు దేవుని నమ్ముకున్నారు కనుక మీరు కూడా మంచివారు దేవుని బట్టి పోతున్నారని వారితో చెప్పకపోయినా ప్రక్క వారితో చెప్తుంటారు ఈ సేవకుడు చూడు, లేకపోతే ఇంకా ఈ పెద్ద అనే మాట కనుక ఇంకేంటి ఇదిగో ఈ బ్రదర్ చూడు సంఘములో అతనంట అని పెద్ద అంట అని చెప్పడానికి మునిపే సంఘానికి వెలపటి వాళ్ళు కూడా ఏమిస్తారు మంచి సాక్ష్యము ఇచ్చేట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. సంఘం వెలపటి వాళ్ళు కూడా ఏం చేస్తారు సాక్ష్యం ఇస్తారంట. సంఘానికి వెలపటి అంటే లోకస్థులు. ఎన్ని విధాలుగా ఉంది చెప్పండి ఇప్పుడు, ఎన్ని విధాలు పెద్దలు అంటే ఎట్లుంటారు అనుకున్నాం? మొదట ఎట్లుంటారు పెద్దలు, పెద్ద చెప్పాలి నాకు మర్చిపోతున్నా. బాగు చేయబడాల, నూతనంగా ఉండాలన్నమాట, ఎప్పటికప్పుడు దేవుని రక్తంతో శుద్ధీకరించబడాల. రెండవది ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థన ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి పెద్దలంటే. ఆ తర్వాత దేవుని ఎదుట ఏం పడాలి, సాగిల పడాలి, కుర్చీ ఉంటుంది. వాస్తవమే పెద్దకున్న లక్షణం తనకు స్థానం ఉంటుంది అన్నమాట. చెప్పాలంటే అక్కడ ఏవేల పుస్తకంలో 1వ అధ్యాయంలో ఆ పై వచ్చిన 14 పేగిపోతే యాజకుడు లాగ దగ్గర దగ్గర, ప్రవక్త లాగ దగ్గర దగ్గరగా, సేవకుడు లాగ దగ్గర దగ్గరగా ఈ అనుభవం కలిగిన పెద్ద ఉంటాడనమాట. అలాంటి వేలో పోతూ ఉంటాడు సేవకుడికి ఉన్నటువంటి ఆ లోడు దగ్గర దగ్గర తను కూడా పడతా ఉంటాడనమాట. మూడోది ఏంటంటే సాగిలు పడతాడు. అవును తనకున్న విధానం ఉంది, కానీ అది ఎందుకుందంటే దేవుడి దగ్గర సాగిలు పట్టడానికి. అదొక నాకు దేవుడు నియమించాడు దాన్ని ఆ పాత్రని, కానీ నేనేం చేయాలో సాగిలు పడేవాడిని. పెద్దంటే వాక్యంతో సరి చేసుకుంటుంటాడు, రెండోది ప్రార్థన అనుభవం కలిగి ఉంటాడు, మూడోది దేవుని ఎదుట ఎప్పుడు ఏం చేస్తుంటాడు. 24 పెద్దల్లో ఒక పెద్ద ఉన్న కుర్చీ దిగి వాళ్ళు ఏం చేశారంటే 24 మంది దేవుని ఎదుట సాగిలు పడ్డారు పెద్దలాంటి వాళ్ళు. 4వ వచనం దైవజనుణ్ణి దేవుని సేవకుణ్ణి సంప్రదింపు లేకుండా దేవుని సేవకుని పక్కనుంచి, అర్థమవుతుందా, కూడుకుంటారే పెద్దలు అనరు వాళ్ళని. పెద్దల లక్షణం అది కాదు. ఏజ్కేలు 14:1 ప్రకారం చూస్తే అంటే దేవుని సేవకుడి యొద్దకు వస్తారు మాట్లాడాలంటే అని విషయాలుంటే, అర్థమైందా? అది 4వ అనుభవం. పెద్దలంటే 5వ అనుభవం చూసాం. సంఘం వెలపట్టి వారి ఎడలు కూడా ఏం పొందాలి, సాక్ష్యం ఉండాలి. కనుక ఈ 5 పెద్దలు అనబడి వారికి ఎక్కడైనా లోటు ఉంటే, లోపం ఉంటే వాళ్ళని పెద్దలు అని చెప్పకూడదు, కానీ ఉండాలి. సంఘంలో ఎప్పుడు ఉంటావు, దేవుడు పెడతాడు, దేవుడు ఉండమంటాడు. ఆనాడు పౌలుకు కూడా అపోస్తలుల కార్యములో 14వ అధ్యాయంలో సంఘాలను దర్శించి నానా యాతలను పడి దెబ్బలు తిని అక్కడికక్కడికి ఆ ప్రాంతాలకు వెళ్ళి కష్టపడ్డ ప్రాంతాలకు శిష్యుల మనుషులు దృఢపరిచి సంఘాల పెద్దలను ఏర్పరిచి ముందుకెళ్ళిపోతాడు పౌలు. అంటే వాళ్ళు పెద్దలంటే ఇలా ఉంటారని అర్థం. కనుక నేను పెద్దని నేను పెద్దని అంటాం కాదు, దాని లెక్కలు ఉంటాయన్నమాట. అంటే ఉండాలి. కొన్ని కొన్ని డినామినేషన్లు నేను విమర్శించట్లేదు, కొంతమంది నేను చూశాననమాట, నా అనుభవం అనమాట. కొన్ని కొన్ని చర్చల పేర్లు నేను చెప్పను. ఏం చేస్తారు తెలుసా, తాగుతారు. ఏంటి, చుట్టా బీడి మందు తాగుతారు, మైకులు అనౌన్స్మెంట్ చేస్తారు, అందరు సంఘ పెద్దలు సమకూడాలి,
సంఘపెద్దలు సమకూడాలి, కమిటీలాగా పంచాయతీ పెట్టాలి, ఒక మాట మాట్లాడాలి. వాళ్ళు ఆరాధనకి వెళ్ళరు. అర్థమైందా? వాళ్ళు పెద్దలు అంటారు, చాలా పాపం చేస్తున్నట్టు అనమాట. అక్కడ ఉన్న పాస్టర్లు ఏం చేస్తారు, సేవకులు నోరు మూసుకొని కూర్చుంటారు. ఈ వాక్యం వేరు, వాళ్ళు ఇక్కడ జరిగేది ఒకటి. వాళ్ళు ఎందుకుంటారు, బువ తింటా అనుకుంటారేమో వాళ్ళు. బైబుల్ వాక్యంలో ఉన్నదాన్ని బట్టి జీవం కలిగిన దేవుని సంఘం ఎట్లుండాలంటే వారి పాత్ర ఏంటంటే, టోటల్గా మొట్టమొదటి విషయము పెద్దలు అంటే నేను చెప్పేది టోటల్గా అర్థం చేసుకోవాలి. పెద్దలంటే టోటల్గా ఆ యొక్క 2 తిమోతి ఆ 1 తిమోతి 5:17 బాగుగా పాలన చేయి పెద్దలంటే బాగుగా పెద్దలు మధ్యలో పాలన ఉందన్నమాట. అంటే చెప్పాలంటే నేను అనుకున్న తలంపు, దేవుడిచ్చిన నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే బాధ్యత కలిగిన వారై ఉండాలి. ఎవరుండాలి? బాధ్యత అనేది లేకుండా నువ్వు పెద్దవంటావు చిన్నవంటావు తర్వాత సంగతి. అది ఏదో పెద్దదో చిన్నదో సంఘం అంటారే, అయి కాదు. బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పుడు పెద్దవాడే. 4 సంఘంలో, 1000 ఉన్న సంఘంలో అది దేవుని సంఘం. కనుక మొట్టమొదటి మాట, జీవం కలిగిన దేవుని సంఘంలో నీ పాత్ర ఏంటి? బాధ్యత కలిగి ఉండాలి. ఏముండాలి? బాధ్యత. బాధ్యత లేకుండా నేను పెద్దనే అంటే కుదరదు. ఎక్కడోళ్ళైనా ఎవరైనా కానీ నన్ను వాళ్ళు నియమించారు, పెద్దవాళ్ళు నియమించారు, సేవకుడు నియమించారు. సేవకుడిని ఒత్తిడి పెట్టి, సేవకుడు మూతికి ఏమి గుడ్లగట్టి, చెయ్యి పెట్టు నెత్తి మీద పెట్టు పెద్దగా చేయంటే చేసేసారు. అది కాదు, అది కాదు. కనుక మొట్టమొదటి మాట, జీవము కలిగిన సంఘములో నీ పాత్ర, బహుశా అది నా పాత్ర, ఏమై ఉండాలంటే బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా బాగుగా పెద్దలనేది ఉండదు. ఆ బాధ్యత ఎప్పుడైతే ఉంటుందో శుద్ధిగా ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, సాగిలు పెడుతుంటారు. దీని మినహా ఎక్కడైనా కనపడ్డారంటే వాళ్ళకి ప్రైజ్లాడు కూడా చెప్పవసరం లేదు, గుర్తుపెట్టుకో. ఏం చెప్పవసరం లేదు, ఈ 5 మినహాయింపు ఉంటే ఎక్కడైనా కనపడితే ఎవరైనా కానీ ఏం చేయకూడదు. పెద్ద అనే మాట అంటే దేవుని నామానికి అవమానం తెచ్చిన వాళ్ళు అవుతాం. దేవుని నామానికి ఆల్రెడీ అవమానం తెచ్చి పెద్దలు అనిపించుకుంటారు. అదే మనం ఫాలో అయ్యామంటే మనిషికి భయపడినట్టు, దేవునికి భయపడినట్టు ఆత్మీయంగా దిగజారిపోతాం. అది విరోధం కాదు, వైరుద్ధం కాదు. అది సాతాను సిగ్గుపరిచినట్టు, వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టే. అర్థమైందా? ఈ అనుభవాలు ఉండాలి. మనుషులను సంతోషపెట్టే పనులు మనం ఏది చేయకూడదు. ఈ అనుభవాలు ఉంటే వాళ్ళని చూస్తుంటే అబ్బా పెద్దంటే ఇట్లా ఉంటారు కదా, ఇలా ఉంటారు కదా అని చూడగానే, ఈ 5 కలిగిన వ్యక్తి బెరాకలు ఎదురు కనపడ్డాడు ఉదాహరణకి. మీరు అవును కాదని అంటలా, ఎట్లుంటో చూస్తుంటే వాళ్ళని చూడగానే. ఈ 5 వాళ్ళు ఎట్లుంటాయి అంటే, వాళ్ళు ఎట్లుంటారంటే తెలుసా, ఇక దేవుని దూత ఎట్లుంటుంది చూసి అట్లుంటారు కావాలి వాళ్ళు. అసలు అమ్మో ఈ అన్న, ఈ బ్రదర్, ఈ బ్రదర్, ఈ బ్రదర్ చాలా సౌమ్యంగా, చాలా దీనంగా, చాలా అసలు కిందకు దిగిపోతాడు. అమ్మో అసలు ఎప్పటికప్పుడు వాక్యం, అయ్యో క్షమాపణ కోరుకుంటాడు, ప్రార్థన వదిలిపెట్టడు, ఆరాధన అమ్మో వదిలిపెట్ట, అమ్మో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటారు, బయట వాళ్ళు కూడా ఈయన గురించి అదే చెప్పుకుంటున్నారు అన్నట్లుగా ఉంటే, ఓహో ఈ వ్యక్తి సంఘములో బాధ్యత అనే పాత్ర పోషిస్తున్నాడు. అంతేగాని ఇది వదిలిపెట్టి ఏది పెడితే సేవకులు చేస్తే, సేవకులు కూడా లెక్క చెప్పాల్సి వచ్చింది. సేవకులు కనుక ఏది పెడితే చేస్తే సేవకులను కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఏదో కాలం గడుపుదాం, పబ్బం గడుపుదాం అనుకుంటే సేవకులైనా సంఘంలో కొంతమంది అయినా అసలు దేవుని సేవ కాదు, అసలు అది నష్టపోద్ది, దెబ్బతింటది ఆత్మీయ సేవ. కనుక మొట్టమొదటి విషయము నేను చెప్పేది 3 జీవం కలిగిన సంఘంలో నీ పాత్ర ఏమై ఉండాలంటే, విను బాగా వినండి, మన పాత్ర బాధ్యత రహితంగా ఉండకూడదు. ఎట్లుండాలా? బాధ్యత సహితంగా ఉండాలి. అది బాధ్యత ఉండాలి మొట్టమొదటి మాట. 2 చూడండి, నేను పిల్ల విషయం దగ్గర మాట్లాడుతూ ఆ మాట తీసుకొచ్చాను. బాధ్యత లేనిదే ఏదో అనుకోని బాధ్యత కాదు, ఏదో నీ పురగబట్టింది బాధ్యత కాదు పెద్ద అంటే. ఈ 5 దేవుడి నుంచి వచ్చిన దేవుని ఉద్దేశాలు ఇట్లా ఉండాలి, అది బాధ్యత నుంచి వస్తాయి పెద్ద అంటే. కనుక మొట్టమొదటి విషయం దేవుడు ప్రేరేపిస్తుంటే మాట్లాడుతున్నాను. కనుక జీవం కలిగిన సంఘములో ఉండాల్సినటువంటి పాత్ర, నీ పాత్ర, నా పాత్ర, మొట్టమొదట బాధ్యత ఉండాలి. 2 చూడండి, 2 అదే 1 తిమోతి 5:2 చూస్తే తర్వాత 17 అక్కడి నుంచి పెద్దల దగ్గర నుంచి విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. ఎలాంటి వారు? ఇది ఇంకో విషయం అన్నమాట. సంఘములో, దేవుని యొక్క సంఘములో నీ పాత్ర ఏంటంటే ఇదే ఉండాలి. ఒకవేళ ఇదే ఉందా లేదా, ఇది ఉందా లేదా, ఒక్కొక్కళ్ళు 3 ఉంటాయి,
ఒకళ్ళకు రెండు ఉంటాయి, ఒకళ్ళకు ఒకటే ఉండొచ్చు, ఒకటి కూడా లేకుండా ఉండదన్నమాట. నీ పాత్ర ఏంటి? పని పసిగట్టేప్పుడన్నా గమనించావా? విశేషంగా ఏం చేయటమంట? వాక్యమందును ఉపదేశించేవారిని ఉపదేశించడానికి ప్రయాసపడేవారై ఉండాలి. అంటే కొంతమంది ఉంటారు సేవకులు కానీ పరిచారకులు కానీ విశేషముగా వాక్యమందు ఉపదేశమందు, ఉపదేశము అంటే ఉపదేశ సారం ఉంటుంది దాంట్లో. అంటే ఏంటి దీని అర్థము? ఉపదేశ సారం ఏంటి తెలుసా? ప్రేమ. ఏంటి? చచ్చిపోయే వరకు కూడా నువ్వు బైబిల్లో దేవుని మాటలు కానీ దేవునికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎవరితో కానీ పంచుకుంటున్నావంటే, ఉపదేశిస్తున్నావంటే దానిలో ప్రేమ కనపడుతుండాలి. నేను చెప్తున్నా కానీ నువ్వు చెప్తున్నా కానీ దానిలో ఏం కనపడాలి? దైవ ప్రేమ కనపడాలి. స్వార్థం కనపడకూడదు, కపటం కనపడకూడదు. అది మూడో రెండో అనుభవం అన్నమాట. సంఘములో జీవము కలిగిన దేవుని సంఘంలో నీ పాత్ర ప్రేమించే పాత్ర ఉండాలి. ఉపదేశ సారములో ప్రేమ ఉంది అక్కడ. ఉపదేశంలో ప్రేమ లేని ఉపదేశం ఏంటంటే అది వేస్ట్, వ్యర్థం. చూడండి ఒకసారి మొదటి తిమోతి 1:5 దయచేసి చదువుతారా ఒకళ్ళు? ఉపదేశ సారం ఏదనగా అర్థమైందా? ఉపదేశం అంటే ఏంటి? విశేషముగా ఉపదేశం అన్నమాట. ఉపదేశ సారం ఉంటుంది. సారం అంటే సవిసారం లేని అంటారు, చూసావా? సవిసారం లేని కాదు, ఉపదేశంలో సారం ఉండాలా. ఏంటి ఆ సారం? ప్రేమ సారం. దానికి మధ్యలో ఎట్లుంటుంది ప్రేమ అంటే? ఇప్పుడు చదువు. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, వింటున్నారా, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి అది కలుగు ప్రేమ. భలే చక్కగా పెట్టాడు దేవుడు, అమర్చాడు అక్కడ. మరి ఒక గిన్నె అర్థమవుతుందో, గిన్నెకు మళ్ళీ మూత, గిన్నె మూత ఉంటే సరిపోదు. గిన్నె మూత ఎందుకు సెట్ చేయబడింది? గిన్నెకు మూత ఎందుకు? మూత లోపల ఏం పోశారు? ఏం పోశారు? ఈ మూడు పోయటం. అర్థమైందా? ఉపదేశం, ఉపదేశారం, ప్రేమ. ఆ లోపలే ఉందంటే ప్రేమకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ విషయాలంటే? ఏంటవి? మూడు విషయాలు. పవిత్ర హృదయం, ఆ తర్వాత నిష్కపటమైన విశ్వాసం. మూడు విషయాలు చూద్దాం. ఇంకోటి మంచి మనస్సాక్షి. ఇది దీని నుంచి ఉపదేశం పుట్టుకురావాలి. అది ప్రేమ సంబంధించింది. ఉపదేశ సారం మీదనగా ప్రేమ. ఎంతమంది ఉంటున్నారు ఇట్లా సంఘాల్లో? వారు సేవకులైనా కానీ, సేవకును సహకరించేటటువంటి పరిచారకులైనా కానీ, ఎవరైనా సిస్టర్స్ మీటింగ్ తీసుకునేవాళ్ళు, సిస్టర్స్ మీటింగ్ చేసే సేవకురాళ్ళైనా కానీ, అక్కడ ఆ సేవకురాలు సహకరించే సిస్టర్స్ కానీ, లేదా సండే స్కూల్ టీచర్స్ కానీ, అర్థమవుతుందా, బ్రదర్స్ కానీ, స్పెషల్ స్పీకర్లు కానీ, ఉపదేశ సారము ప్రేమ. ఏంటి ఉపదేశారం ప్రేమ? ఎట్లా అర్థమైందంటే వాళ్ళ లోపల ఎట్లుండాలంటే నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు మంచి మనస్సాక్షి ఉండాలి. హృదయం ఎట్లుండాలి? పవిత్రమైన హృదయం. కడగబడ్డారు వాస్తవమే. ఇప్పుడు ఎట్టున్నావు? బైబిల్లో ఉందన్నమాట Romans 8:1, ఇప్పుడు క్రీస్తుయేసును ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ మూడు అనుభవాలు తప్పిపోయి ఉపదేశం చేస్తే, తలాంతులు ఉంటాయి, కృపావరాలు ఉంటాయి, వాక్యాలు చెప్తుంటారు దేవుడిచ్చింది, కానీ ఈ మూడు అనుభవాలు లేకుండా కనుక ఉపదేశం చేస్తే అది ప్రేమ కాదు, అది ప్రేమ కింద పరిగణించబడదు. ఉపదేశ సారం ఇదన్నమాట. ఉపదేశంలో సారం ఉంది. ప్రేమ ఎట్లా అంటే ఇలా ఉంటేనే ప్రేమించినట్టు. ఇది పట్టుకొని ప్రేమతోటి ఒక్కొక్క మనిషి గద్దించిన, ఒక్కొక్క మనిషి ఉపదేశం చేసేవాళ్ళు, దీనంగా మాట్లాడుతున్న ఒక్కొక్క మనిషి క్షేమం కోసం హెచ్చరించినా కానీ, బుద్ధి చెప్పే మాటలు చెప్పినా కానీ ఎప్పుడేం చేయకూడదు? తృణీకరించకూడదు. చెప్పే పర్సన్ ఎట్లా ఉన్నాడు? ఉపదేశం చేసేవాడు, ఉపదేశం చేసేవాళ్ళు, ఉపదేశ సారం ఉంది అది ఇంట్లో. అంటే ప్రేమతో కూడినటువంటి ఈ అనుభవాలు ఉన్నాయా? ఈ అనుభవాలతో కూడిన నిష్కపటమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన పవిత్ర హృదయం కలిగినటువంటి ప్రేమతో ఉన్న వ్యక్తేనా నాతో మాట్లాడుతుంది. తప్పకుండా ఏమవ్వాలి? ఆ హెచ్చరికకు, ఆ గద్దింపుకు, ఆ ఆదరణకు నోచుకుంటారు. అనేక మంది, ఎంతమంది ఉపదేశాలు ఉన్నాయి ఛానల్స్లో, టీవీల్లో, ఇంకా ఇతరత్ర సేవకులు, బోధకులు చాలామంది ఉన్నారు, కానీ ఉపదేశారంలో ప్రేమ ఉందా? ప్రేమ లేదంటే ఈ మూడు విషయాల్లో లోపల తన విషయంలో ఎక్కడో సాక్ష్యం దెబ్బతిన్నట్టు. మానవులు బలహీనమే కాదని నేను చెప్పను. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి, భయంతో ఉండాలి. ఈ ఉపదేశం చేసేవారు కూడా ఇది లేకుండా
బాగా లెక్చరర్లు దంచుతారు చూడు, ఎన్ని దంచినా కానీ ఏం అర్థం కాదు, ఏమి కట్టబడదు ఆ పరిచర్య. కనుక దానికి ఏంటంటే గుర్తు, ఉపదేశంలో ప్రేమ ఉండాలి, ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో చెప్పాలి, ప్రేమతో గద్దించాలి. ఒక మనిషి ఈ విధంగా ఉంటే తప్పకుండా ఉపదేశం చేస్తే ఆ మనిషి మాట విను, సేవకులా విను, తోటి విశ్వాసులా విను, చదువులేని వాళ్ళ చెప్తుంటారు, ఉపదేశం చేస్తుంటారు. బుద్ధి తెచ్చుకో బాబు, బుద్ధి తెచ్చుకో అమ్మాయి, ఎంతకాలం వింటావు అమ్మాయి, ఎంతకాలం వింటావు అబ్బాయి, ఎంతమంది సేవకులు వచ్చిపోతారు, ఎంతమంది చెప్పినా మంచి మాటే కదా, వినొచ్చు కదా అని చెప్పటంలో తప్పులేదు. అది వినే దాంట్లో కూడా స్వీకరించటంలో తప్పు పట్టకూడదు. మీకు అర్థమవటానికి కీర్తనలు 141:5 ఒకరు చదవండి. కీర్తనలు ప్రేమతో చెప్పినప్పుడు తీసుకో అంతే. కనుక జీవము కలిగిన దేవుని సంఘంలో రెండోది నీ పాత్ర ఏంటన్నప్పుడు ప్రేమతో నువ్వు ఉపదేశించాలి. ఎవరికైనా చెప్పాలంటే ప్రేమ లేకుండా మాట్లాడితే కుదరదు. నీలో లోటు పెట్టుకొని, పొరపాటు పెట్టుకొని, అరా మరల పెట్టుకొని, నువ్వేదో నేను చెప్తున్నా, నేనేదో నేను కూడా ఎంత చెప్తున్నానంటే కుదరదు. ప్రేమ ఉండాలి. చదవండి కీర్తన 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, తర్వాత వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అర్థమైందా? అర్థమైందా? తర్వాత ఉన్నాయిలే, అది 4వ వచనానికి సంబంధించిందిలే. తర్వాత కింద ఉంటాయి ఆ వచనం ముగింపులో 4వ వచనం పైన పాపమానికి సంబంధించి కలిపాడు అక్కడంటే, ఇలాంటిది నాకు వద్దు, ఈ పైని నాకు అట్లా ఉండాలనుకుంటున్నాడు, అలా ఇష్టపడుతున్నాడు. అంటే ఏంటి, ఆయన ఇష్టం లేదా, శరీరం వద్దంటుంది, ఆత్మను కోరిద్ది అన్నమాట. భక్తుడు రాశాడు, నాకు అలా ఉండాలని కోరుకుంటున్నాను. నీతిమంతులు కొట్టడం ఏంటంటే ఆయనకు ఉపకారం అంట. వారు గద్దించడం అనేది తైలాభిషేకం. ఒక ఆయన అన్నాడు నెమలిపూర్లో, మాకు తైలాభిషేకం అన్నాడు 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 ఇక అంతే, తర్వాత సంగతులు చూస్తే ఇక అక్కడో ఎక్కడో లోకంలో తర్వాత ఇంకా వేరే అనమాట. అట్ట అంటాడు, ఇట్ట అంటాడు, ఎడ చేస్తాడు, అడ చేస్తాడు, ఎప్పుడు బాగున్నప్పుడా, బహుశా అన్నాడని చెప్తున్నాను. ఆ మనిషి ఎవరు? ప్రేమతో ఉపదేశం చేసేవాడని కనిపెట్టాలి. లోపల ఉన్న కపటం ఉందా లేదు, నిష్కపటమైన విశ్వాసం గలవాడు, సేవకుడైనా ఓ పరిచారకుడైనా. ఓహో, పవిత్ర హృదయం నుంచి వచ్చిన మాట ఇది, కపటం నుంచి అపవిత్రతో మాట్లాడతాడు, లేదు లేదు నన్ను అన్నప్పుడు నేను చూస్తున్నాను ధ్యాసకి నా మీదే ఉంది, నన్నే అనేసాడు, ఇక ధ్యాస పాపం లేదన్నాడు ఈ సేవకుడు, ఈ బ్రదరు అని కనిపెట్టాలి. అది కూడా నన్ను అన్నాడు, నన్ను అన్నాడు కొంతమంది అనుకుంటారు, నిన్ను అన్నాడు వాస్తవమే, నీకు అవసరమే ఆ మాట చెప్పాడు సేవకుడు కానీ విశ్వాసి కానీ, పక్కతోటి విశ్వాసి కానీ, నిన్ను అన్నాడు కరెక్ట్, నిన్నే అన్నాడు అనుకో, నిన్నే అన్నాడు, నిన్నే అన్నాడా, నిన్నే అన్నాడు, ఓకే పో, నువ్వు ధనుడు అంటారు మిగతా వాళ్ళు ఆత్మీయులు ఎదిగిన వాళ్ళు. ఎందుకంటే నిన్నే అన్నాడు కనుక, నిన్నే చూశాడా, నన్నే చూశాడు, సరే నిన్నే నీకు మధ్యలో ఏమి లేదు, మధ్యలో ఏమీ లేదు అంటే పాపం కూడా లేదు అన్నాడు, ఓకే మంచిది పో అంటారు అన్నమాట. అర్థం చేసుకోవాలి, పాతకాల సేవలు చూడలేకపోతున్నాం, విమర్శించట్లా నేను, పాతకాల భక్తుండేదే కాదు, బైబుల్ చదువుతూ ఉంటే పురాతన కాలం పురాతన మార్గాలు కనపడతూ ఉంటాయి అన్నమాట. చెప్పే నేను వినేండి మనందరము. రెండోది జీవము కలిగిన సంఘములో నీ పాత్ర ఏంటంటే ప్రేమించే పాత్ర. యేసుప్రభువారు సాక్షాత్ Mark 9:21 ఏం చేశాడు ఆయన? ఒక వ్యక్తిలో కొదవ ఉంది, ఎట్లా చేశాడు, కొదవ ఎట్లా చూపించాడు చదువుతారా? Mark 9:21 చదువు. అప్పుడు ఆయన Mark 9:21 క్షమించండి అమ్మా, ఎన్నో వచ్చినం మార్కు క్షమించండి 10:21 ఒక అధ్యాయం. యేసు అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉంది. అది ఏం చేశాడు ప్రభువారు? కొదవ ముందు చూపించాడు, ప్రేమించాడు ముందు? కొదవ ఉన్నవాడిని ఏం చేశాడంటే నీకు కొదవ ఉందని చెప్పట్లా, ప్రేమించి అతను చూశాడు, ప్రేమించాడు, కొదవ చూపించాడు. ఏం తప్పులేదు, ఏం కాదు, నిన్ను ప్రేమించి నీ కొదవ చూపించే వాళ్ళు ఉన్నారంటే నువ్వు ధనుడివి, ధనురాలివే. దేవుడే నిన్ను అక్కడ వాడుకుంటున్నాడు నీకోసం, నా కోసం వాళ్ళని. నిన్ను ప్రేమించి కొదవ చూపించేవాళ్ళు కావాలా? నన్ను ప్రేమించి కొదవ చూపించేవాళ్ళు కావాలా? అంటే చెప్పాం, పదే పదే చెప్పం, 1 Timothy 5:5 ప్రకారం ఉపదేశ సారం ఉంది అక్కడ. ఈనాడు ప్రేమించి కొదవ చూపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, ప్రేమించకుండా కొదవ చూపించడం తెలుసా అది ఎట్లనో ఊరిని చెప్తా, నాకంటే మీకు బాగా తెలిసేమో చెప్పటం. ఏంది ఆయన మొహమా, ఈయన మొహమా, ఈ మొహమా, ఈ మాట అనరు, వాళ్ళు మాట అనరు, వీళ్ళు ఇట్టా, వాళ్ళు ఇట్టా, వీళ్ళు తట్ట, వీళ్ళు బుట్ట అనుకుంటా
ఇంట్లో ఒకరికొకరు చెప్పుకోవాలి, భార్య భర్తలు, తర్వాత బజార్లో చెప్పాలా, తర్వాత పక్క సంఘాల్లో చెప్పాలా? అది ప్రేమతో చెప్పేది కాదు. అసలు అసలు అందాక పోనెవరు. కొదవ చూపించి అయినా సరే సేవకుడు ఎప్పుడు దేవుని దృష్టికి తక్కువవాడు కాడు. లెక్క చేయరు, సమర్పించుకొని దేవుని సేవలు చేస్తుంటే ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటారు. ఇళ్లల్లో అంటారు చూ, కుక్కిని పేనులాగా, భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, రక్షణ పొందిన పిల్లలు ఉంటారు, ఈసిరీసిన మాట్లాడు, ఈసిరీసిన మాట్లాడతారు. వాళ్ళ దగ్గర అయితే ఎట్టుంటారు, బతిని ఆడుకుంటారు. లోకంలో ఉంటారు నా అధికారులు, నాయకులు, వాళ్ళ దగ్గర ఎట్టుంటారు, చేతులు కట్టేసుకొని ఉంటారన్నమాట. ఎక్కడ నేర్చుకోవాలో, ఏం నేర్చుకోవాలో కూడా మనకు అర్థం కాలేదంటే చాలా వెనకబడ్డట్టు అనమాట. కనుక గుర్తుపెట్టుకోవాలి, ఈ అనుభవం నీది నాదే ఉండాలి. ఏ అనుభవం అది? ప్రేమించే అనుభవం అదే ఉండాలి. నువ్వు ఒకవేళ ఉపదేశం, ఒకవేళ నువ్వు బాధ్యత అంటే సంఘ పెద్ద సంబంధం కాపోవచ్చు, కానీ ఒక బాధ్యత నీకు ఉండాలి, ప్రేమ అనేది మాత్రం ఎప్పుడు బాగొట్టుకోకూడదు. ఉపదేశం ఎవరు చెప్పినా మంచి మాట చెప్తుంటే ప్రేమతో ఉండే అనుభవంతో చెప్పాలి. ప్రేమ పక్కన పెట్టి అట్ట మిసమిసలాడతా, రుసలాడతా చేయకూడదనమాట. ఒక మనిషి గట్టి మాట వస్తుందంటే, గద్దెంపు వస్తుందంటే ఆ మాటను కూడా కనిపెట్టాలి. ఈ వ్యక్తి ప్రేమిస్తుందని మాట్లాడుతున్నాడా, నిజమేనా? నలుగురులు అన్నాడు, ఒంటరిగా అన్నాగా, నీ వ్యక్తులు ఏమైనా ఉందా? తనిఖీ చేసుకో, తనిఖీ చెయ్యి, గమనిస్తావు తప్పకుండా. కనుక రెండో విషయం, మొదట ఏ పాత్ర అయి ఉండాలా, ఏంటి బాధ్యత కలిగి ఉండాలి. రెండవది, జీవం కలిగిన దేవుని సంఘం ఏమై ఉండాలి, మన పాత్ర ఏమై ఉండాలి? ప్రేమించటం ఉండాలి, ప్రేమించే పాత్రకు ఉండాలన్నమాట. ప్రేమ దగ్గర తీసుకుంటుంది. ప్రేమను ఒక్కోసారి ఏం చేస్తాడు దేవుడు, గద్దెంపు కూడా ఉంటుంది దగ్గర తీసుకున్నప్పుడు. ఒక దగ్గర తీసుకోవటమే, తప్పులు సమర్థించడమే ప్రేమ కాదు, అలా చేయకూడదు. లోపల ప్రేమించేవాడు ఏం చేస్తాడు? లోపల ప్రేమించడం కాదు, లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించుట, బైబిల్ చదవడానికి బాగుంటాయి, అనుభవాలు రాగాలని, నన్ను అన్నారే, నన్ను అంటున్నారే, నిన్నన్నారే, నన్ను అన్నారు కాదు. ప్రేమను గుర్తుపట్టు, అదే ప్రేమను చూపించడానికి ఇష్టపడు. కనుక జీవం కలిగిన దేవుని సంఘంలో మన పాత్ర ఏంటి చూసుకుంటే బాధ్యత ఉండాలి. లోక బాధ్యతలు పట్టుకున్నాడు మందిరం బాధ్యత నీకు అర్థం కాదు. రెండవది, ప్రేమ లేకుండా మనం ఏం చేయలేం, ప్రేమతో చేయమన్నాడు, ఏం చేసిన పౌలు అంటాడు, కానీ ప్రేమ ఉండాలి. మూడవది, చివరి చూసుకొని మనం ముగిస్తాం, జీవం కలిగిన దేవుని సంఘంలో మన పాత్ర ఏంటి చూడండి. అదే మొదటి తిమోతి 5వ అధ్యాయంలో చివరి భాగం, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలను. ఎవరు ఎంచాలంటే ఏంటి దాని అర్థం? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘంతో చెబుతున్నాడు, దేవుని ప్రజలతో చెప్తున్నాడు. పెద్దలు అంటే బాధ్యులు అని చెప్తున్నాడు. బాధ్యత కలిగిన పాత్ర ఉండాలనేది నాది. రెండోది, ప్రేమించే పాత్ర ఉండాలి, నాది కానీ నీది కానీ. ప్రేమ లేకుండా ఏం చేస్తే పప్పులు ఉడకవు, రెండో విషయం అది. మూడోది ఏంటిది, వారిని అంట ఏం చేయాలి, రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచవలను. అంటే ఇలాంటి వాళ్ళు అంటే ఎట్టుండాలంటే, రెట్టింపు సన్మానం అంటే పాత్రులుగా ఎంచవలనంటే ఏం చేయాలి, ఈ పరిచారకునికి, ఈ బ్రదర్కి, ఈ బ్రదర్కు, ఈ సేవకునికి, ఉపదేశం చేసే సేవకునికి, ఇలాంటి బాధ్యతా పనులకి, ఈ సేవకునికి ఇదిగో ఇది చేయాలి అంటే, ఒక బ్రదర్ అంటే ఇంకో బ్రదర్, దీంతో పాటు ఇది కూడా చేయాలి, దీంతో పాటు ఇది కూడా చేయాలి, దీంతో పాటు ఇది కూడా చేయాలి. ఈ బ్రదర్ ఏం అడగడు, ఈ సేవకుడు ఏం అడగడు. ఎందుకు? వాళ్ళ అవసరాల కోసం ముందుకు వస్తున్నారు వాళ్ళు. వాళ్ళెవరు చెప్పండి. మూడో విషయం, వాళ్ళ పాత్ర ఏంటి? ఇదే వాళ్ళ పాత్ర, ఇదే వాళ్ళ పని. ఎందుకు అంటారు వాళ్ళు చెప్పు, ఎందుకంటారు వాళ్ళు, ఎందుకంటారు? ఈ పాత్ర మన పాత్ర మనకు జీవం కలిగిన సంఘంలో అర్థం కాకపోతే మనకేం అర్థం కాదు. ఇక ఎందుకంటారు వాళ్ళు, ఎందుకంటారు? ఇది చేయాలంటే ఇది కూడా చేయాలంటారు, ఇది చేయాలి కాదు ఇంకోటి కూడా చేయాలంటారు, ఎందుకంటారు? అక్కడ ఏముందంటే, పాత్రులుగా ఎంచవలను అంటే అదే కనిపెట్టవలను, అర్థమవుతుందా? అంటే ఆత్మీయ గ్రహింపు కలిగి ఉండాలి. మూడోది, జీవము కలిగిన దేవుని సంఘములో నీ పాత్ర ఏంటి? నా పాత్ర ఆత్మీయ గ్రహింపు కలిగి ఉండాలన్నమాట. ఎప్పుడు ఆత్మీయ గ్రహింపు ఉండాలన్నమాట. నాకెందుకులే, బాధ్యత వేరు, ప్రేమ వేరు. మూడోది, ఆత్మీయ గ్రహింపు ఉండాలి. ఒకళ్ళు చెప్తుంటారు, వాస్తవమే కదా, ఏకీవించేది ఆత్మీయ గ్రహింపది, నిజమే కదా, ఇది కొరత ఉంది కదా, ఇది కొరత ఉంది కదా, వాస్తవమే కదా అని. వాళ్ళు ఎవరు అంటే, ఆత్మీయ గ్రహింపు అంటే ఆత్మీయంగా పెంపారుతుంటారు వాళ్ళు.
ఈ విషయం దగ్గర పౌలు ఆత్మీయ గ్రహింపు లేనివాడు గురించి భలే బాధపడతాడనమాట. ఆత్మీయ గ్రహింపు గుణాల గురించి భలే సంతోషంగా చెబుతాడనమాట. అవి కూడా రెండు సందర్భాలు చూద్దాం. కొరింథీ సంఘంలో కొంచెం ఇరుకును పడతాడు ఆయన. మొదటి కొరింథీ మొదటి పత్రికలో వాళ్ళు ఆత్మీయ గ్రహింపు లేకపోతే, ప్రకృతి సంబంధాలు అయితే ఏం చేయలేరు వాళ్ళు. రెట్టింపు సన్మానానికి పాత్రుడు అంటే ఏంటి, ఆత్మీయ గ్రహింపు లేకపోతే వాళ్ళని ఎదుటి వారిని ఉపదేశం చేసేవారిని ఏం చేస్తారంటే నిష్ఠూర పెడుతుంటారు. వాళ్ళు కష్టపెడుతుంటారు మాట్లాడకుండా కూడా, కొన్ని మాట్లాడుకుంటూ కూడా కష్టపెట్టేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో. దేవుని సేవకులైనా కావచ్చు, బాధ్యత కలిగిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని ఏం చేస్తారంటే ఆత్మీయ గ్రహింపు లేకపోతే నష్టపెట్టేవాళ్ళు కష్టపెట్టేవాళ్ళు ఉంటారు. అది మొదటి కొరింథీలో 3వ అధ్యాయంలో దయచేసి ఒకరు చదువుతారా 14వ వచనాన్ని. మొదటి కొరింథీ 3:14 చూద్దాం. చూడండి, మొదటి కొరింథీ ఎన్నో అధ్యాయం, 3వ అధ్యాయమా, క్షమించండి, 3వ వచనమా, ఎన్నో వచనం, 2వ కొరింథీ, క్షమించండి, 2వ కొరింథీ, మొదటి కొరింథీ 2వ అధ్యాయం, మొదటి కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చూడమ్మ. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం వింటున్నారా, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఏ విషయాలు అంగీకరించడు, ఆత్మీయ కార్యాల గురించి మాట్లాడితే అంగీకరించడు. ఎవరో వాళ్ళు ప్రకృతి సంబంధులు, వాళ్ళు కొరింథీ సంఘంలో చూశాడు, వాళ్ళ పేర్లు చెప్పలా, ప్రకృతి సంబంధులు సంఘములో ఉండి ఆత్మీయంగా ఎదగపోతే వాళ్ళ వల్ల బాధలు వస్తుంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే ప్రకృతి సంబంధాలు ఆత్మ విషయాలను గ్రహించు అంగీకరించరు. అసలు ఏమైనా ఆత్మీయ విషయాలు చెప్తుంటే చెప్పమాకు అంటారు, వద్దు నాతో మాట్లాడదు అంటారు వాళ్ళు. తర్వాత ఇంకెట్ట అంటారు, అబ్బా అబ్బో మా తెలీదంట, మా కన్ను తెలిసిపోతాయి అంటారు. ప్రకృతి సంబంధాలు ఆత్మ సంబంధాలు కాదు. తర్వాత అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడేం చేయలేడు, వాటిని తెలుసుకో అంటే గ్రహింపలేడు. ఎప్పుడు ఆత్మీయంగా ఉన్నప్పుడే గ్రహిస్తాడు. తర్వాత వచనం, అది ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచిస్తాడు, కానీ అతడు ఎవరి చేత వివేచింపబడడు. అంటే ఈయన ఆత్మీయంగా పోతున్నాడు అనుకో, ఆత్మానుసారం పోనువాడు ప్రకృతి సంబంధమైన వాడు అంగీకరించడు ఏది, ఆత్మీయ విషయాలను. అదే ఆత్మానుసారంగా ఆత్మీయ విషయాల కోసం ముందుకెళ్ళేవాడు ఏం చేస్తాడు తెలుసా, ఒకళ్ళ చేత చెప్పించుకోడు. అంటే ఏంటి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి వస్తాడు ఆత్మానుసారంగా వ్యక్తి దగ్గరికి. బ్రదర్ చూసావు ఇది, సిస్టర్ చూసావా, ఇది కరెక్టేనంటావా, ఇలా ఉండొచ్చా సేవకులు, ఇలా ఉండొచ్చు బ్రదర్ అన్నారు అనుకో, లెక్క కూడా చేయడు. ఎవరు ఆత్మచేత సంధించబడి ఆత్మీయ గ్రహింపుతో ఆత్మానుసారం పోయేవాళ్ళు ఏం చేయరు, వివేచింపబడడు. ఎవరు చెప్పవసరులు అతనికి. అంటే ఏంటి, ఆత్మీయులు బాగుంటుంది కానీ శరీర సంబంధాలు చెప్తే అంగీకరించడు. ఈనాడు ఎట్లా ఉంటున్నావు, ఆత్మీయ గ్రహింపు ఉంటుందా అని చెప్పగా నినేస్తాం, చెప్పగా నమ్మేస్తాం. ఇదేందో అదేందో సేవకులు చెప్పినా వింటాం, విశ్వాసులు చెప్పినా వింటాం, లోకంలో వాళ్ళు చెప్పినా ఇనేస్తాం. అది కాదు లెక్క. ఆత్మీయ గ్రహింపు ఉండాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆత్మీయంగా ఉండాలంటే దాని అర్థం ఆత్మీయంగా ఉంచునాయని అడగాలి ప్రభు అని. ఆత్మీయ గ్రహింపు లేకపోతే అపార్థాలు చేసుకుంటాం, అపార్థపు మనస్సాక్షితోటి ఇతరులతో నోరు తెలిసి మాట్లాడతాం, అప్పుడేమైంది ఇతరులకు గాయాలు అవుతాయి, వాళ్ళ సేవకులకైనా విశ్వాసులకైనా. ఆత్మీయ గ్రహింపు ఉండాలి. ఆత్మీయ గ్రహింపు లేకపోయేసరికి పౌలను ఏం చేశారంటే మూతికి కూడా చెక్కం వేసేసారు. ఏమేశారు, పౌలు తింటున్నా ఓర్చుకోలేకపోయారు వాళ్ళు. ఒక ఆత్మీయుడు దైవికంగా పోయేవాడు, ప్రేమించేవాడు, బాధ్యత కలిగిన వాడు ఉంటే సంఘంలో ఆ పాత్రలు పోషించుకుంటా పోతుంటే వాళ్ళు ప్రకృతి సంబంధులై తింటుంటే తిన్నాడు తిన్నాడు పౌలు తింటున్నాడు అనేసారన్నమాట. ఎక్కడుంది ఈ విషయాలకు సంబంధించినవి చూడండి, అదే మొదటి కొరింథీ 9:4 చదవండి. మొదటి కొరింథీలో 9వ అధ్యాయం 4వ వచనం ఎందుకన్నాడన్నమాట పౌలు. ఎందుకని ఉంటాడమ్మా, ఎందుకని ఉంటాడు ఆ కొరింథీ సంఘంతో, వాళ్ళకు ఉత్తరం రాస్తుంటున్నాడు. ఎందుకన్నాడు, తినుటకును తాగుటకును త్రాగుట మాకు అధికారం లేదా అన్నాడు. ఎందుకని ఉంటాడు,
నీకు అధికారం లేదని ఉంటారు. అవునా కాదా? నువ్వు తినకూడదు, నువ్వు తాగకూడదు. ఎక్కడో వార్తన పడిందేమో, పౌలు చెవి కనపడిందేమో, నువ్వు తింటే అట్ట, నువ్వు తాగితే అట్ట. ఇప్పుడు 7వ వచనం కూడా చదువు. 7వ వచనం కూడా, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారం బట్టి చెప్తున్నానా? లేదు, ధర్మశాస్త్రం కూడా చెప్తున్నాను అంటున్నాడు. చాలు, చూసావా? మందపాసి మందపాలు తాగినోడెవరు? కొన్ని కొన్ని చోట్ల ఏం జరిగిద్దంటే, ఎంతమంది సేవకులు ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నారు తెలిసిన ఆరంభాల్లో ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారన్నమాట. నిజంగా ఆత్మీయ గ్రహింపు కొంచెం ఉంటుంది ఆ ఆరంభాల్లో, ఇంకా ఆత్మీయంగా ఉన్నట్టు ఉంటారు, పెరుగుతుంటుంది. సేవకులు పోతారు అక్కడికి, సేవ చేస్తుంటారు. ఆ సేవకులు నిలబెట్టుకుని దేవుడు దైవికంగా ఒక బాధ్యతగా అంటే ప్రేమతోటి సేవ చేసుకుంటూ పోతుంటే సేవ అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అనుభవం ఉండి చెప్తా, అనుభవం లేకుండా చెప్పట్లేదు. ఏమంటారంటే సైలెంట్గా ఉంటారు. అలా ఉండకుండా జాగ్రత్తగా, ఇప్పుడు నేను జాగ్రత్తల కోసం చెప్తున్నాను అన్నమాట, సైలెంట్గా ఉంటారు. ఆత్మకు సమకూర్చబడుతుంటుంది. సేవకులు వెళ్తేనే పెరిగిందని కాదు, సేవకుని దేవుడు వాడుకుంటూ దేవుడు గైడెన్స్ ఇప్పిస్తూ ఇలా ఇలా ఉండాలి అలా ఉండాలని మోషన్ దేవుడు ఎలా వాడుకున్నాడో అలా సేవకులను వాడుకుంటూ ఏం చేస్తారంటే దేవుడు పరిచర్ జరిగిస్తాడు. పనులు చేసి మెత్తగా పడుకున్నారే, అక్కడొచ్చి పనులు చేపిస్తూ ఉంటాడు. అంచెలంచెలుగా అంచెలంచెలుగా సేవకులను పెట్టించి అక్కడ చూస్తే ఆర్థికమైన పరిస్థితులు కానీ ఆత్మీయ పరిస్థితులు కానీ అర్థమవుతుంది. ఇతరత్ర మరి కలిసి ఇంకా కలిం పరిస్థితులు కానీ తక్కువ ఉంటాయి. అక్కడ పోయి ఆ సేవకుని పెట్టిన తర్వాత పౌలు సంగతి చెప్పింది నేను చెబుతున్నాను ఈ విషయం. నిద్రమాకు చూసా, అట్లా ఉన్న పరిస్థితుల్లో సేవకులను పంపించి ఏం చేస్తారంటే వాళ్ళు పిలుపుండి దేవుడి చిత్తమై వెళ్ళి ఆ ప్రాంతాల్లో సేవ జరుగుతుంటే అంచెలంచెలకు సేవలు డెవలప్ అవుతుంటుంది. నూతనంగా ఆత్మలు సమకూర్చబడుతుంటారు, స్థలాలు వస్తూ ఉంటాయి, మందిరాలు జరుగుతూ ఉంటాయి, పనులు. సంఘాన్ని గుర్చుకుంటాడు సేవకుడు, సంఘంతో కలుస్తాడు, సంఘంతో ప్రార్థన చేపిస్తాడు, సంఘంకు దేవుని విషయాలు చెప్పుకుంటాడు. సంఘంతో కలిసే పనిచేస్తున్నప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి, నేను చెప్పాను, ఆత్మీయ గ్రహింపు లేని వాళ్ళు ఏం చేస్తారు, రాను మందకొళ్ళుకు తయారయ్యే వాళ్ళు ఉంటారన్నమాట. ఉంటారు, ఉండి ఏం చేస్తారు తెలుసా? ఉంటారు, రూల్ కాదు, క్షమించి ఉన్నారన్నమాట. ఏం చేస్తారంటే గతాన్ని ఏం చేస్తారు, ఇక మరిచిపోతారు. తోకలు అంటారు, చూసావే తోకలు. సేవకులు ఉండి వెళ్ళటం వలన ఎవరేమనుకున్నా చెప్తున్నాను అన్నమాట, ఒకప్పుడు కానుక డబ్బులు తక్కువ వస్తాయి, జనం తక్కువ ఉంటారు, పరిచర్య అంతంత మాత్రం ఉండదన్నమాట. దేవుడు పంపించిన తర్వాత అన్ని సమృద్ధికి వచ్చిన తర్వాత లేదు, ఏమంటా తెలుసా, ఎప్పుడు పంపిద్దాం? ప్రకృతి సంబంధాలు కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది. కొంచెం తెలుసా ఎట్లా ఉంటుందో పరిస్థితులు, అసలు తెలుసా? అసలు కొంచెం కొత్తగా ఉంటుంది పరిచర్య, ఆత్మీయత పెరిగిందనమాట. ఎట్టుంటుందంట? కొత్తగా ఉంటుంది. బారలు పడుతున్నారన్నమాట అలాంటి ఆలోచనలు చేసి. విలువ ఉండదు దేవుడు అంటే, దేవుడి సంఘం అంటే, దేవుని సేవకులు అంటే. ఎప్పుడైతే అంటారు, 4 ఏళ్ళు నోట్లు పోతే అని అంటారు చూడు, ఎప్పుడైతే కొంచెం కళకళలాడుతుంటుందో పరిచర్య, ఆ టైంలో కొంతమందికి అది అనేమంటారు, తెగుల చెప్పు మొక్కలు తెగులు అంటారు చూడు. వాళ్ళది కాదు సంఘం, వాళ్ళు ఒక్కళ్ళేరు కానుక పెట్టారు డబ్బులు. ఇక తుట్టుపురుగు ఆలోచనలాగా ఒకళ్ళకొకళ్ళు పాగుతుంటాయి. కొరుకుడు పురుడు కన్నా పాకిద్ది చూడు, ఒక్కడుంటే ఆ కాని ఏమైంది, కొంతమంది వచ్చారు దాంట్లో. కనుక అట్లాంటి వాళ్ళు సంఘాలు ఎంతమంది ఉంటారు. కానీ పౌలు బాధపడ్డాడన్నమాట, విస్తారమైన పరిచయం చేశాడు. ఆయన అనే వాళ్ళు ఉన్నారన్నమాట, నువ్వు తినటానికి ఏదో చూస్తున్నారు, అటు తింటుంటే చూస్తున్నారు. ఈ అనేవాళ్ళు ఎవరు ఉంటారు తెలుసు? వాళ్ళు అసలు ఏం చేయరు. అసలు ఆ అనేవాళ్ళు ఉన్నారు సంఘాలంటే, ఎవరన్నా కానీ ఉపయోగం లేని వాళ్ళు అనేది. ఉపయోగపడే వాళ్ళ నుంచి ఆ మాట రాదు, అసలు అది రాదు ఆ మాట. తర్వాత ధనం పెరిగిన తర్వాత సేవకుని ఖర్చులు పెరిగినాయి అంటారన్నమాట. ఏమంటారు, వామ్మో ఎంతైందా, అంతైందా, ఏడా ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నారు. ఏం చేస్తారు సేవకులకి, ఇళ్లలో తీసుకొచ్చి పెడతారు. అలాంటి వాళ్ళు సమర్పించుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కనిపెడతారు సేవకులు ఒగ్గ పట్టుకొని జాగ్రత్తగా ఏమనకుండా కూడా కష్టపడతా వేదనతోటి వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తారు. ఎక్కడ బయటపడితే మళ్ళీ కంపు కంపు చేస్తారు. అర్థమవుతుందా?
పౌలు ఎంత బాధపడ్డాడన్నమాట. వాళ్ళెవరంటే ప్రకృతి సంబంధులు, ఆత్మీ గ్రహింపు లేని వాళ్ళు. రాను రాను ఏమైపోతారంటే బలహీనమైపోతారు. అదే అంటున్నాడనమాట మన జైపాల్ జైరా ఆయన పేరేం పేరు మంజిత్ పాల్ గారు వంగిపురంలో మీటింగ్స్లో అంటున్నాడు, ఒకప్పుడు వాక్యం రాదు, ఒకప్పుడు రిఫరెన్స్ లేని తెలియదు ఎక్కడెక్కడ ఎన్నోడయో, తలాంతులు లేవు తక్కువే, డబ్బు తక్కువే, అది కూడా చెప్పాడు లేదో. కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆత్మీయులు అంట. రాను రాను అన్ని పెరుగుతాయిగా ఏముంటుంది, ఇక ఆత్మీయత దిగజారిపోయింది. అది అవసరమా, అది సాక్ష్యమా, అది కాదు. ఆత్మీయ గ్రహింపు ఉండాలన్నమాట, ఆత్మీయ గ్రహింపు ఉండాలా. శరణ అందుకునే వాళ్ళు ఆత్మీయ గ్రహింపు ఉంటుంది, ప్రార్థన ద్వారా జరిగింది అన్నమాట. ఇలా 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 అంటే గమనించావా, చూసావా, వాస్తవమేనా, చూసావా ఆ బ్రదర్ ఎట్టున్నాడో, సేవకుడు ఎట్టున్నాడో, ఏం అవసరం అవుతుందో, ఏంటో, అదేంటి ఇదేంటో. ఎవరన్నా ఉండేది ఎవరు, ఇటు బైబిల్ పట్టుకుని వస్తారు జుడీలు కాదు, సేవకుడు కనపడదు. ఇక కొత్తగా పక్కన వస్తే వాళ్ళని కూడా ఇటు చూసుకుంటూ పోతుంటారేమో, కాసాడు అనుకుని వెళ్ళిపోయింది, నన్ను ఇటు చూస్తాడు, నేను దేవుని దగ్గరికి వచ్చి అనుకుంటారు ఇటు చూసుకుంటా. అదే ఆత్మీయ గ్రహింపు అంటే, ఒక ఆత్మ మందిరానికి రాబట్టబడుతుందంటే దేవుని క్రైమ్ అది, తెలుసునా. దేవుడే జాలి చూపులతోటి ప్రజలను పిలుస్తుంటే నీకే చూపులు ఉండాలి, దెయ్యపు చూపులు ఉండకూడదు. అది ప్రకృతి సంబంధులు అన్నమాట. నాకేదో రావాలి, ఏదో కావాలా, మొత్తానికి అయిపోయేటప్పటికి జీవితం ఇక్కడ పరలోకం మాత్రం కావాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయ గ్రహింపు ఉండాలి. ఎవరు ఎట్లా ఏ విధంగా ఉంటున్నారు, కష్టపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఎస్ బయటికి నవ్వుతున్నారే కానీ లోపల అంటే బాధ ఉంది, వేదన ఉంది, ఇవన్నీ గమనించుకుంటా పోవాలి. అలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు, వీళ్ళ గురించి భలే బాధపడ్డాడు. ఏ ఆత్మ సంబంధమైన విత్తినవాడు నేను, శరీర సంబంధం కోసుకోవడం నా గొప్ప విషయమా అంటున్నాడు. ఆత్మ సంబంధం విత్తానుగా నేను, శరీర సంబంధం మీ దగ్గర తీసుకోకూడదా అంటున్నాడు. ఇక రాను రాను ఆత్మీయంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఏమవుతారంటే, ప్రకృతి సంబంధాలు అంటే ఆత్మీయ విషయాలు పక్కన పెట్టేస్తారు. ఇటు చూడు, అటు చూడు, ఇదవుతుంది, అదవుతుంది, ఇడిపోతుంది, అడుపోతుంది, ఇది వస్తుంది, కూర్పు, అభివృద్ధి, ఇది పట్టింది. ఇంకా ఏం పట్టిద్ది, ఇక మెల్లగా అడుగుపట్టి అడుగుపట్టి ఏమైద్ది, ఇక నేను మనం అన్నట్టు తయారవుతుంది. అట్లా కాదు. సంఘంలో నీ పాత్ర ఏంటంటే, జీవం కలిగిన దేవుని సంఘంలో ఆత్మీయ గ్రహింపు ఉండాలి, గమనించాలి. సేవకుణ్ణి గమనించు, సేవకురాంజు గమనించు, విశ్వాసిని గమనించు. ఎవరికేమవసరమో, ఏంటో, ఎక్కడ ఏంటి అనేది, ఎట్లా ప్రవర్తిస్తే నాకు నేను దేవుడికి మహిమ తీసుకొచ్చి పెడతా, ఆయన పాత్రగా ఉంటాను, ఈ అనుభవం ఉండాలి. కొంతమంది వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు ఉంటే అడ్డం వచ్చి ఇదా, అదెందుకు, ఇదెందుకు, అట్టెందుకు, ఇట్టెందుకు, చూసావా. కానీ ఆత్మీయ గ్రహింపు గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చక్కని సాక్ష్యం చెప్తాడు మళ్ళా పౌలు. చూడండి ఫిలిప్పి రాసిన పత్రిక 4:16 చదవండి అక్కడ దయచేసి. ఫిలిప్పి పత్రిక 4:16 చదవండి. ఫిలిప్పి పత్రిక 4:16 చివరి మాట, చివరికి చదువుకొని మనం ముగించుకుంటాం. ఫిలిప్పి పత్రిక 4:16 ఏలయనగా తెసలోనికలో కూడా, అది ఈ ఫిలిప్పిల సంగతి అంటున్నాడు, మీరు మాటి మాటికి నా అవసరమునకు తీర్చడానికి సహాయం చేశారు మీరు అంటున్నాడు. నేను ఈవిని అపేక్షించి అంటే చెప్పట్లేదు అంటున్నాడు, మీ లెక్కకు విస్తార ఫలం రావాలని వాళ్ళ కొరకు చెప్తున్నాడు. ఆ తర్వాత చూస్తే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి మీరు పంపిన వస్తువులు ఎఫ్రోతిది వలన పుచ్చుకొని ఏవి తక్కువ లేకున్నాను. అవి మళ్ళీ ఎట్లాంటి అంట, అమ్మా మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునని. ఎట్లా తెలుసా, వీళ్ళు ఆత్మీయ గ్రహింపగలిగిన వాళ్ళు. ఆత్మీయులంటే ఆత్మీయ విషయాలు కాదు, వాళ్ళకి ఏమవసరం కూడా కనిపెడుతుంటారన్నమాట. మనం ఎట్లుంటాం మరి, మనమేం చేస్తుంటాము, మనమేం చేస్తాం, తీసుకోండి మందిరానికి, ఇది దేనికి, మందిరానికి, 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 మందిరం తింటది, మందిరం ఏం చేసిద్ది, తాగిద్ది కదా, మందిరానికి. ఎందుకు పోయేటప్పుడు సేవకులు పట్టుకెళ్ళిస్తారు కనుక మందిరానికి ఇస్తున్నాం. మందిరానికి ఎవరొద్దన్నారు, అక్కడే అర్థమైద్ది అన్నమాట మనకు. ఈయన ఏం చేశాడంట, పట్టుకెళ్ళాడంట, ఎఫ్రూతి వలన ఇచ్చి నేను చేసుకెళ్ళాడంట ఆయన. అంటే పట్టుకెళ్ళేవాళ్ళు అంటే దాని అర్థం, మీనింగ్ చెప్తున్నాను. ప్రకృతి సంబంధాలు ఎట్లా ఉంటారు, ఆత్మలో వివేకం కలిగిన అంటే ఆత్మీయ గ్రహింపు కలిగినట్టుండారు, పొంతన పోల్చి నేను చెప్తున్నాను అన్నమాట. పొంతన లేదు,
ఏమంట దేవుడికి అంటే ఎట్లున్నాయంటవి? ఎట్లున్నాయి ఆయనకి? మనోహరమైన సువాసనగా దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునాయన్న వెంటనే దేవుడికి ఎట్టుందంటే భలే బాగుందన్నమాట. దేవునికి బహుగా ఇష్టమైన ఎవరికి ఇచ్చారోళ్ళు? ఆ సంఘస్థులు ఎవరికి ఇచ్చారు? ఫిలిప్పీలు. ఆ ఫిలిప్పీ సంఘం ఎవరికి ఇచ్చారు? దేవునికి బహుగా ఇష్టమైన ఎవరికి ఇచ్చారు? పౌలుకి ఇచ్చారు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం కావాలా, ఎట్లా కావాలా, ఎట్లుండాలి, ఎట్లా అయిందనేది అది ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది. అర్థమవుతుందా? ఆత్మీయులుగా ఉండరు కొందరు, అలా ఉండకూడదని ప్రభు ఈరోజు మాట్లాడుతుంది. నీ పాత్ర శరీరతత్వంతో ప్రకృతి తత్వంతో ఉంటాం పాత్ర అనరు దాని సంఘంలో. నువ్వు దేవుని బిడవే, ఎట్లుండాలి, ఆత్మీయ గ్రహింపు ఉండాలా, ఏం అవసరమైంది, ఏంటి, ఎలా. అర్థమవుతుందా? ఈ సేవకులు కూడా ఏంటంటే లొట్టలేసుకున్నట్టు చూస్తే సేవకులు చేయడానికి లేదు. నీకు ఆళ్ళు ఇవ్వలేదు, నాకు ఏళ్ళు ఇవ్వలేదు, ఏళ్ళ పెట్టలేదు, ఏది కడుపు నిండదిక, ఎంత తిన్నా కడుపు నిండదు సేవకుడికి. అప్పుడు అట్లాంటి వాళ్ళు కాదు. ఎట్లుండాలా? ఉపదేశం చేసేవాళ్ళు అంటే నిష్కపటమైన విశ్వాసమైన పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి. ఇది లేకుండా సంఘం నాకు ఒకటి చోట్ల ఎటు చోట్లలా చుట్టంలా చోట్లలా పక్కవాళ్ళలా చూస్తున్నారు, ఈ అంటానికి లేదు మళ్ళా. అర్థమవుతుందా? కడుపు నింపుకోవడానికి సేవ చేయకూడదు మళ్ళా, గుర్తుపెట్టుకోండి. భక్తి కోసం సేవ అయితే కాదు, ఉపదేశ సారమేదనగా ఉంది, ప్రేమతో సేవ చేస్తున్నప్పుడు విలుచేసి రీలు చేయాలా, ఆత్మీయ గ్రహింపుతో సంఘం ఉండాలన్నమాట, పాత్ర పోషించాలన్నమాట. ఎంత చక్కని సాక్ష్యం చెబుతున్నాడు. అప్పుడు వాడాడు కింద ఆ ఫిలిప్ 4:19 ఏం వాడాడు చదువుతారా? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. నాకు దేవుడికి ఇష్టమేం చేశారమ్మా, ఇష్టమేం చేశారయ్యా, దేవుడు ఏం చేస్తాడు? మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎవరో చెప్తే కాదు, ఏదో చెప్తే కాదు. ఇదే మందిరానికి ఇంగ్లే, మందిరానికి అట్టి పెట్టండి. ఏం తీసుకుని గిన్నె, ఈ బాక్స్, ఈ మూత మందిరానికి, మందిరానికి. మీకే అక్క, మీకే అన్న, మీకే మందిరానికి. మందిరం కింద పేరు రాసి మంచిదే అట్టా గుంచు. ఒక ఆయన చెప్తేనే అంటే డిస్కషన్, మామూళ్ళకు బైక్ తీసుకుందాం అనుకున్నాను అన్నకి, మరి ఏంటంటే ఇంట్లో డిస్కషన్ అన్నమాట. మందిరం పని ఉందలే, ఇప్పుడు బైక్ వద్దులే. ఏమొద్దు సేవకుడికి? ఏమొద్దు? దేవుని స్తోత్రం, దేని దేవుని మార్గంలో వెళ్ళిపోతారా అనమాట. అట్లా అది వింటే కొంచెం బాధగా ఉంటుంది కదా మాట. నీకు బాధ ఇలేదా? మాకు అట్లా ఉండదు అంటారా? అల్లుడు అంటున్నాడు అన్నకు బండి తీసుకుందాం అనుకున్నానంటే, ఆయన ఆ సంపన్న స్థితిలో ఉన్నాడు. మామంటాడు మందిరంలో పని ఉంది, మందిరం పని అయితే వస్తువులు ఎక్కడ ఉంటాయి? మందిరాన్ని చేసి ఎక్కడ ఉంటాయి? గ్రిల్లు బాయి అవి ఎక్కడ ఉంటాయి? మందిరంలో ఉంటాయి. సేవకుడు ఏం చేస్తాడు? సర్దుకొని పోతాడు. అప్పుడేమైద్ది? అవసరం లేదు అతనికి కదా. అట్టు కూడా ఉంటారా? అట్టయితే ఉండకూడదు. ఏదేమవుతుందో, ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రభు ఎందుకు మెచ్చుకుంటాడు, ప్రభు ఏం చేస్తాడో దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు తెలుసా? ఇది నాకు కావాలి, ఇట్లా ఉండాలనుకునేవాళ్ళు ఆత్మీయ గ్రహింపగలిగినాడు. ఈ మూడు పాత్రలు సంఘములో ఉంటాయి అన్నమాట. అది సంఘం అంటే చెప్తారా? ముగించబోయే ముందు అసలు అర్థమైందేమన్నా? అర్థమైంటుంది అనుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని సంఘములో నీ పాత్ర, నా పాత్ర ఎలా ఉండాలి అనే విధానం దేవుడు చెప్తున్నాడు. మూడు అనుభవాలు చూపించాడు. ఎట్లుండాలి? బాధ్యత కలిగి ఉండాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. అర్థమైందా? నేను చెప్పినా ప్రేమ లేకుండా చెప్పకూడదు. మూడోది ఎట్లా ఉండాలి? ఆత్మీయ గ్రహింపు ఉండాలి. ప్రకృతి సంబంధమైనటువంటి గ్రహింపులు ఎక్కువ నాకు, ఆత్మీయ గ్రహింపు నాకు అసలు వస్తానని పక్కకు పోతాను అనమాకు. దానివల్ల యూజ్ లేదు, ఉపయోగం లేదు. పౌలే చెప్తున్నాడు, బాధపడ్డవాళ్ళ గురించి చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘం గురించి కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అని వీళ్ళు అన్నమాట నల్లలేకపోయాడు ఏమని, ప్రతి అవసరం నీకు తీర్చబడేది కొరిని సంఘస్థులారా అన్నాడు. అక్కడేమన్నా వాళ్ళకి ఏది చెప్పాలో చెప్పాడు, మీరు ఇట్లాంటి వాళ్ళు అని. వీళ్ళకేం చెప్పాడు? మీరు అట్లాంటి వాళ్ళు కాదు, మీరు ఆత్మీయ గ్రహింపగలిగిన వాళ్ళు కనుక దేవుడు మీకేం చేస్తాడు? ఈయనేదో ఈయనంతా నేను స్వార్థంగా దీవించడం కాదు, ఏ విత్తనం నాడితే అదే కనపడుతుంది. కనుక మూడో విషయము,
జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎట్లుండాలంటే నీ పాత్ర నా పాత్ర ఏంటంటే ఆత్మీ గ్రహింపగలిగి ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలా ఎట్లా ఉంటుంది, ఏంటి ఏంటి మందిరం ఏంటి, ఇల్లు ఏంటి, ఎవరు ఎక్కడ ఏంటి, ఏం ఆలోచన లేకుండా ఓ నేను గోడల కోసం వచ్చాను, తలుపుల కోసం వచ్చాను, పనిముట్ల కోసం వచ్చాను, లేకపోతే అది గేట్ల దగ్గర చూస్తానికి వచ్చాను, ఇది కాదు, ఒక్కటరి కాదు, అన్నీ గమనించాలన్నమాట. ఇది ఈ మూడు అనుభవాలు. జీవం కలిగిన దేవుని సంఘములో నీ పాత్ర ఏంటంటే ఈ మూడు అనుభవాలు కలిగి ఉండాలి సంఘానికి. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు, ప్రభు సంతోషిస్తాడు. సంఘం అంటే అందుకు ప్రభువు సంతోషం.